నొప్పి లేకుండా కీళ్ల వాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో 15 నిమిషాల్లో చికిత్స అవీస్ హాస్పిటల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. థాయిలాండ్లో చికోటి ప్రవీణ్ అరెస్ట్ అయ్యాడు. పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తోంది ముఠా. అయితే చికోటి ప్రవీణ్తో పాటు 93 మందిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. 20 కోట్ల గేమింగ్ చిప్స్ను భారీగా నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు థాయ్ పోలీసులు. ఇక నిందితుల నుంచి గ్యాంబ్లింగ్లో ఓ మహిళ కూడా కీలకంగా వ్యవహరించింది. ఆ మహిళ పేరు సితాల్వల్ కేల్వేల్కర్గా గుర్తించారు. అయితే ఈవిడే ఈ గ్యాంగ్కు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్యాంగ్లో 71 మంది పురుషులు, 16 మంది మహిళలు కూడా ఉన్నారు. చికోటి ప్రవీణ్తో పాటు మాధవ్ రెడ్డి, దేవేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు థాయ్ పోలీసులు. ఒక్కొక్క ఇండియన్ నుంచి 50,000 రూపాయలు వసూలు చేసింది ఈ గ్యాంగ్. ఏప్రిల్ 27 నుంచి ఒక హోటల్లో కాన్ఫరెన్స్ హాల్ కూడా సెట్ చేశారు. థాయిలాండ్లో గ్యాంబ్లింగ్ కోసం 3 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కెసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ థాయిలాండ్లో అరెస్ట్ అయ్యాడు. థాయిలాండ్ పటాయాలోని ఓ విలాసవంతమైన హోటల్పై సోమవారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు దాడి జరిపి పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ చేయగా అందులో 80 మందికి పైగా భారతీయులు ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. వీరిని ప్రవీణ్ అక్కడికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.